ఈరోజు నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష. నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. సీఎం గారు నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు, గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు. నేను ఐ వాంట్ టు క్లారిఫై ఏంటంటే అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. నేను అఫ్కోర్స్ వాడిని తప్పనను, కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి, నేను తప్పనట్లేదు. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్నా ఏంటంటే అధ్యక్ష, కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలే అధ్యక్ష, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది సత్యదూరమైంది నంబర్ వన్. నంబర్ టూ, నేను అంచనాలు అనలేదు. ఖర్చు పెట్టిందే 83,000 కోట్లు దాటకపోతే 100,000 రూపాయల అవినీతి జరిగిందని, గత 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఖర్చు పెట్టింది అన్న దాన్ని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు. సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు. మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం. గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పీ కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఇకపోతే టీఎస్ఏఐసీ విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కట్టుతుంది. ఎస్ అధ్యక్ష, టెంపరీగా మనం కట్టినా, ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు, నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు, ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూములు కేటాయించిన, నిమ్స్లో ఇండస్ట్రీలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఈసీకి, దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. ఇది ఒక పాలసీ అధ్యక్ష. సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తే నేను చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా, కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. మీ సమయం అయిపోయింది సార్. నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పను సార్, జస్ట్ 5 మినిట్స్ ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్. 5 మినిట్స్ అధ్యక్ష, రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులు ఉన్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష, ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష, ఇలా ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు, వి యాక్సెప్ట్ దట్. అధ్యక్ష, నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము మంచినీళ్ళ సమస్య తీర్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శభాష్ అనిపించుకోండి, మేము వద్దంటామా? వి అప్రిషియేట్ అధ్యక్ష. అధ్యక్ష కూర్చోండి, కూర్చో చెప్తాను అధ్యక్ష. మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష. సార్ కూర్చో కూర్చో సార్ హరీష్ రావు గారు గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు ఊళ్ళలో, మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాల్ వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడట్లా
ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లోకి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటా అధ్యక్ష. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చో అన్నాడు అధ్యక్ష నన్ను అన్నాడు. నేనేమంటున్నా, నువ్వు ఎన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా, నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది ఒక్క నిమిషం. నన్ను ఒక మాట అధ్యక్ష నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా, నన్ను నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. నిన్ను మాత్రం తండ్రి కొడుకు వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష ఇంకొక